కాదండి మాటి మాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ పాలన వైఎస్ఆర్సీపీ పార్టీలో బంధుపీతి వైఎస్ఆర్సీపీ పార్టీ రెడ్డి వర్గానికే పరిమితమైంది అని చెప్పుకుంటూ వస్తున్న మీకు తెలియని ఒక అంశం ఏంటంటే జనసేన పార్టీలో జనసేన అధినేత అన్న నాగబాబు కూడా టికెట్ తీసుకున్నాడు అన్నపిత్తనం తెర వెనక చాలా ఉన్నింది దాని ఎలా చూస్తారు ఇప్పుడు ఒకటండి జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఒక పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వచ్చి ఖండవా వేసుకొని అన్నగా కాదు నేను ఒక జన సైనికుడుగా మీ దగ్గరికి వచ్చాను మీ దగ్గరికి వస్తే మీ పార్టీలో జాయిన్ అవుతున్నానంటే జాయిన్ చేయించుకున్నారు ఆయన అధ్యక్షుడుగానే ఈయన జన సైనికుడుగానే ట్రీట్ చేశారేమో కానీ అన్న అని చెప్పి ఏ పొద్దు మేము ఎన్నో మీటింగ్లలో మా అధ్యక్షుల వారితో పార్టిసిపేట్ అవుతాం అన్న నా అన్న అని చెప్పి పక్కన పెట్టి కూర్చోబెట్టుకున్న సందర్భాలు ఏం లేవు ఆయన ఏదో పార్లమెంట్ కంటెస్ట్ చేశాడు కాబట్టి ఆ పార్లమెంట్ కుటుంబ పరిపాలనా విధానం అంటే అనాదిగా వాళ్ళ ఫ్యామిలీలోంచో వాళ్ళు వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళో వాళ్ళ కూతుర్లో కొడుకులో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో మీరు కుటుంబ పరిపాలనలు ఏ విధంగా ఉన్నాయి కానీ జనసేన పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ప్రియారిటీ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు సార్ గారికి ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారు ఆయన అన్నం చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడా లేదు ఏదైనా సమయము సందర్భాన్ని చూసి ఏదైనా అవసరాలను బట్టి మీటింగ్లు ఉంటే రమ్మని చెప్తారు అందరితో పాటు ఆయన సార్ వస్తాడు కూర్చుంటాడు నాగబాబు సారు అంత తప్ప కుటుంబ పరిపాలన అనేది నాకు ఎక్కడ అర్థం కాని పరిస్థితి కానీ మీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి ఏమైందండి తనంటూ సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ సొంతంగా ఒక ప్రకటన చేయడం కానీ ఏదైనా ఒక అంశం ఒక సమస్యను ఎదుర్కొని ప్రజలలో ఆ పోరాటాన్ని తీసుకుపోవడంలో పూర్తిగా విఫలమవుతుంది ఎందుకంటే కంప్లీట్గా నాదెళ్ల మనోహర్ పైన ఆధారపడబడ్డాడు నాదెళ్ల మనోహర్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన అభిప్రాయాలకి నిన్న పెద్దపీట వేస్తున్నా అని చెప్పి విమర్శలు ఇంటర్నల్గా ఎలా చూస్తారు అదేం లేదండి ఊరికే బయట పుకార్లు తప్ప అవన్నీ ఏమున్నా ప్రజాపక్షం నిలబడి పోరాడే నాయకులు మా ఇద్దరు నాయకులైనా సరే ఒకటి పవన్ కళ్యాణ్ గారైనా రెండు నా మన నా పిఎస్సి ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సార్ అయినా వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లే నాయకులు ఎక్కడా మేము ప్రజల పక్షం నిలవడము అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో మా అధ్యక్షుల వారు చాలా దిట్టు ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన నిర్ణయాన్ని బట్టే పార్టీని ముందుకు తీసుకెళ్తారు కాకపోతే ప్యాక్ చైర్మన్ గారు నాదేండ్ల మనోహర్ గారి సీనియర్ నాయకులు రాజకీయంగా పూర్తిగా అనుభవం ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళిద్దరూ కూర్చొని ఏ విధంగా తీసుకెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నిర్ణయాలు తీసుకుంటారేమో కానీ ఆయన వల్ల ఇది అవుతుంది ఈయన వల్ల ఆయన ఏదో ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కదా ఆ టైంలో సామాజిక సామాజిక వర్గాలకు నేను ముందే చెప్పాను కదా కులాలు మతాలు ప్రాంతాలకు విభి పూర్తిగా మనము కలుపుకొని పోయే పార్టీ ఇది ఆ సామాజిక వర్గం మాది ఆయనను పిలుచుకొని దగ్గర కూర్చోబెట్టుకుంటాము ఇప్పుడు నేను మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎంతో కాంగ్రెస్ ఉన్నింది భారతీయ జనతా పార్టీ వచ్చింది ఇక్కడ తెలుగుదేశం ఉన్నింది ఎన్నో పార్టీలు ఉన్నాయి మరి నన్ను పిలిచి టికెట్ ఇవ్వడంలో అర్థమైంది నేనేం వాళ్ళ సామాజిక వర్గానికి మేము ఆరు తీసుకొచ్చామండి పూర్తిగా మైనార్టీ వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆరు సీట్లు తీసుకొచ్చాం ఆరిట్లో కంటెస్ట్ చేశాం మాకు అంత ఇంత రిజల్ట్ వచ్చింది అట్లనే కాదు సామాజిక వర్గాలకే వాళ్ళ సామాజిక వర్గాలకే న్యాయం జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీలో ఏమైనా ఉంటుందేమో కానీ మా పార్టీలో అయితే ఎక్కడ లేదంటే దానికైతే మనం ఏమాత్రం చెప్పడానికి వెనకాడుగు వేయాల్సిన పని లేదు మా పార్టీలో అన్ని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మంతాలకు అన్ని ప్రాంతాలకు కలుపుకొని పోయే పార్టీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏమంటే నాకు నచ్చింది పార్టీల్లో వింగ్స్ ఉంటాయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇవన్నీ వింగ్స్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి పార్టీలైనాకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తుంటారు నేను ఒక సందర్భం వచ్చి మా నాయకుడుగా మా నాయకులు వారికి అడిగాను సార్ మన పార్టీలో కూడా ఒక మైనార్టీ వింగ్ పెడితే బాగుంటుందంటే నేను ఈ భారతదేశంలో ఉండే జనులంతా భారత మాత ముద్దు బిడ్డలు అనుకున్నాను భారత మాత ముద్దు బిడ్డలుగానే నేను ట్రీట్ చేస్తాను నా పార్టీలో వింగ్స్ వద్దండి నేను మైనార్టీకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఈ విధంగా వింగ్స్ ఏర్పాటు చేసి కులాలు విభజించే రాజకీయం నేను చేయలేను జనసేన పార్టీ జనసేన పార్టీ అందరూ సమానమే దీంట్లో మాకు వింగ్స్ వద్దని చెప్పిన సందర్భాలు మా జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు అవి అదే విధంగా మేము ముందుకు వెళ్తాం పార్టీకి ఏదైనా సమస్యలు వచ్చినా సమస్యలకు ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉన్నా దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకుపోవాలి ఎలా అధికార పార్టీని తర్వాత పెద్ద పార్టీగా చాలా మొత్తం టీడీపీని ఎదుర్కోవాలి అన్న అంశాలు చర్చించడానికి మీకు పవన్ కళ్యాణ్కి ఎక్కడే కానీ అవకాశం ఇవ్వకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తుంది ఒక ఎలా చూస్తారు దాన్ని మామూలుగా ఒక కుటుంబంలో కూడా కొన్ని ఉంటాయి అవన్నీ బయటకి తీసుకొచ్చి ప్రజల్లో తీసుకొచ్చి ఆయన కొంచెం బిజీగా ఉంటాడు ఆయన బిజీ కూడా కొంచెం ఓపికతో నేను ఆయనతోనే ఉంటానండి ఎక్కువ నాకు తెలిసి మా కాన్స్టిట్యు మా తిరుపతికి మన కడప జిల్లాకి వచ్చినప్పుడు లేదంటే మంగళగిరికి వచ్చినప్పుడు నాకనే కాదు అందరినీ చాలా బాగా చూసుకుంటారు అందరినీ క్యాడర్ మొత్తం చాలా ఆప్యాయతగా బలకరిస్తారు వచ్చినప్పుడు మనకు ఆ గ్యాప్ అనేది ఏం లేదు ఆయన బిజీ ఉంటాడు కాబట్టి ఆయన షెడ్యూల్ బిజీ ఇప్పుడు మరి కొంచెం బిజీగా ఉండడంలో కొంచెం గ్యాప్ గ్యాప్ లో మెయింటైన్ అవుతా వస్తుంది అంతేగాని ఆయన కలవకపోవడము ఆయనతో మాట్లాడకపోవడము మాకు ఎప్పుడు డైరెక్ట్ టచ్ చేస్తుంది మాకు మేము ఎప్పుడు కావాలన్నా పోయి కలవచ్చు మేము వచ్చిండా అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదా పిలుస్తాడు కలుస్తాము దాంట్లో అది గ్యాప్ ఇవన్నీ అండి ఊరికే ఆయన మీద నెపం కొన్ని బ్యాడ్గా రూమర్స్ బయట ప్రచారం ప్రాపగం చేయడంలో కొంతమంది సఫలం అవుతారు అవన్నీ నాకు తెలిసి జనసేన పార్టీ కుటుంబ సభ్యుడుగా నాకు అటువంటి ఇబ్బందులు అయితే ఎక్కడ ఎదురు కాలేదు మనం ఆ కాలం ఉన్నా కూడా మేము అడ్జస్ట్ అయిపోతాం కుటుంబ సభ్యులం ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నప్పుడే ఏదేదో ఉంటది ఒక తల్లి గడుపున పుట్టినటువంటి బిడ్డలే ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోలేక ఇబ్బంది పెడతారు పార్టీ పార్టీలో ఉంటాయి చిన్న చిన్న విషయాలు ఉంటాయి అవన్నీ అడ్జస్ట్ చేసుకుని పోగలిగితేనే మనం గమ్యం చేరుకోగలుగుతామని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి